మిస్టర్ రాజ్పాల్ నెక్స్ట్ డేట్ లో రోహిత్ ని కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆర్డర్ ఇచ్చారు కదా దీనిపై మీ కామెంట్స్ వెల్ విల్ రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్ వాట్ ఎల్స్ ఒకవేళ ఆల్బర్ట్ పింటో రోహిత్ ని గుర్తుపడతే ఇఫ్ యు ఆస్క్ దిస్ సిల్లీ క్వశ్చన్స్ హి విల్ ఐడెంటిఫై యు అతని దగ్గర ఎవిడెన్స్ ఏముందో మీకు తెలుసా తెలుసా సినిమా టికెట్ ఖైదీ నెంబర్ 150 కమ్ విత్ సమ్ స్మార్ట్ క్వశ్చన్స్ ప్లీజ్ మిస్టర్ సప్తగిరి ఈ రోజు కోర్టులో జరిగిందని మీరు చిన్న గెలుపుగా భావిస్తున్నారా yes yes why not we treat this as our first victory yeah పైగా సస్పెక్ట్ రోహిత్ ను కోర్టుకు పిలవబడ్డాడు అంటే ఈ కేసులో మేము సగం గెలిచిపోయినట్టే సార్ మా స్టూడియోలో ఈ కేసు మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం మీరు రాగలరా ఆ వత్త 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 ఎందుకు రావా థాంక్ యూ సార్ కార్ పెడతారా మరి పెడతాం సార్ మరి మధ్యన భోజనమా పెడతాం సార్ అయితే వత్త సార్ స్టిల్ సార్ అరే రే టేక్ భోజనం ఇవ్వడంలో మా గురువు ఏం తక్కువ కాదు ప్రాక్టీస్ లో సగం దీనికే క్యాట్ ఇస్తాడు అక్కలు తీసేయి ఇరకతి భోజనం మార్చో శబాస్ గురు చాచా ఎవరికి చాచా ఇంత పెద్ద చాంబర్ ద ఫ్యూచర్ లాయర్ సప్తగిరి కోసం నా కోసం మీ క్యాంటీన్ సగం ఖాళీ చేసి చాంబర్ చేయించారా అరే బేటా పెద్ద కేసు వాదిస్తున్నావు ఆ రాజ్పాల్తో తలపడాలంటే నీకు ఇన్ని సౌకర్యాలు కావాలి వాణ్ణి ఎదిరించిన వాడు ఎవడైనా వస్తాడా అని ఈ 16 ఏళ్ల బట్టి ఎదురు చూస్తున్నాను ఇన్నాళ్ళకి వాణ్ణి ఎదిరించే మగాడు వచ్చాడు ఎస్ కొత్తవాడివైనా పోరాటానికి సిద్ధపడ్డా ఎస్ నీలో నాకేదో కనిపిస్తోంది నువ్వు తప్పకుండా గెలుస్తావు కలవాలి బ్లెస్ మీ చాచా అల్లా అచ్చా కరిగా బేట జరూర్ కరిగా తగడదాం చెస్ ఇరగ తీసావు గిరి రియల్లీ నైస్ ఆఫ్ యూ బావా మీరందరూ ఏటీఎం లాంటి నేను పేటీఎం లాంటి అందుకే త్వరగా డెవలప్ అయ్యా ఎనీవే కంగ్రాచులేషన్ అది సరేగానే బావా ఇంతకీ ఈ రహీం చాచా కథ ఏంటి రహీం చాచా ఆ ఫోటోలో ఉంది చూసావా వాళ్ళ అమ్మాయి రేష్మ అని మంచి టాపర్ మేరు కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఆమెను రేప్ చేసి చంపేశారు వాళ్ళకి శిక్ష ఖరారవుతుందన్న టైంలో రాజ్పాల్ ఎంటర్ ఇచ్చాడు నీకు తెలుసుగా రాజ్పాల్ రాజ్పాలే మొత్తం సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసి వాళ్ళందరినీ నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చాడు పాపం జ్యుడిషియరీ సిస్టంలో ఉండి కూడా వాళ్ళ పాపకు న్యాయం చేయలేకపోయిన బాధతో ఆరోగ్యం చెడిపోయి అలా కంటిన్యూ నడుపుకుంటున్నాడు కానీ చాలా నిజాయితీపరుడురా ఎనీవే అలాంటి వాడిని ఇంప్రెస్ చేసామంటే గ్రేటర్ అను సర్లే అమ్మకు ఒకసారి ఫోన్ చేయి అలాగే కంగ్రాస్ గురు ఇది గెలవడానికి సిటీలో బిచ్చగాలన్నారా నమస్కారం నమస్కారం నా ప్రియమైన బిచ్చగాలరా మీకోసం పిల్లేసి మీకు న్యాయం జరిపించడం కోసం పోరాడుతున్నాను కదా అని నాకు సన్మానాలని గిన్మానాలని గట్రాలు చేయకండి అదయ్యా మేము చెప్పే ఇంకేం మాట్లాడుకో మీ కళ్ళల్లోకి చూసి మీ గుండెల్లో బాధని నేను అర్థం చేసుకోగలను మీకు న్యాయం జరిగిపోతుంది అంతే అన్నది సెల్లే ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రతి సెంటర్లో ప్రతి గల్లీలో ప్రతి గుడి దగ్గర మీరు చెయ్యి చాచి దేహి అన్న వెంటనే మినిమం 10 రూపాయలు బిచ్చం పడే విధంగా నేను పోరాడతానమ్మా ఏ ఫుట్పాత్ల మీద అయితే మీకు అన్యాయం జరిగిందో అదే ఫుట్పాత్లు మీవే అనే విధంగా గవర్నమెంట్ తో పోరాడి నేను పట్టాలి పిస్తగా ఈ రోజు నుంచి ఫుట్పాత్లు మీవేరా పెద్ద పిచ్చగా మీవే అది కాదు బాబు మేము చెప్పేది వినండి ఆహా ఏది కాదయ్యా మాట్లాడితే అది కాదు ఇది కాదు అంటావు కొంప తీసి మీరు అడుక్కున్న డబ్బులు నాకు ఫీజుగా ఇస్తారంటరా ఎరా పంపించారా టిపో హలో చిట్టి సిగ్నల్ దొరకలేదా చిట్టి వినపడుతుందా హలో హలో బావా సిట్టి కోర్టులో మొన్నకు పిల్లేసి పెద్ద సూపర్ స్టార్ అయిపోయింది తెలుసా నా కొలిగ్స్ మీడియా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారు అసలు మొన్న మీడియాలో కనపడ్డాని ఎంత అందంగా ఉన్నానో తెలుసా అవునా బావా అన్నట్టు నేను ఈరోజు శారీ కట్టుకున్నాను తెలుసా అప్పా చిట్టి శారీలో ఎంత అందంగా ఉంటావో స్పెషల్ ఏంటో నాకు నాన్న పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులా కానీ నేను ఒప్పుకోలేదు ఆ రివర్స్ గాడిని బాగా తన్ని పంపించేసాం బావా అబ్బా నొక్కడే దుమ్మునినలో సీమ్ నక్కి ఉదయ సీమ్ నక్కనని ఇదిగో చిట్టి నిన్ను మిస్ అవుతున్నానే నేను ఐ లవ్ యూ చిట్టి లవ్ యూ టు మా Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.